శిరోముండనం కేసులో వైసీపీ నేత తోట త్రిమూర్తులకు చుక్కెదురైంది. విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మే మొదటి వారానికి వాయిదా వేసింది. ఫిర్యాదుదారులను ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. 1996 డిసెంబర్ 29 వెంకటాయపాలెంలో దళితులకు శిరోముండనం చేసిన కేసులో తోట త్రిమూర్తులు నిందితుడుగా ఉన్నారు. ఇటీవల విశాఖ కోర్టు ఆయనకు 18 నెలల జైలు శిక్ష జరిమానా విధించింది. శిరోముండనం కేసులో వైసీపీ నేత తోట త్రిమూర్తులకు చుక్కెదురైంది. విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మే మొదటి వారానికి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు అప్డేట్స్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అయినటువంటి తోట త్రిమూర్తులకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఇటీవల ఎస్సీ కోర్టు ఏదైతే తనకు 18 నెలలు జైలు శిక్ష విధించిందో దాన్ని సవాల్ చేస్తూ ఈ రోజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టు దీన్ని మే మొదటి వారానికి వాయిదా వేస్తూ ఈ కేసును స్టే ఇచ్చింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే 1996 దళితులకు శిరోముండనం చేయించినటువంటి కేసులో తోట త్రిమూర్తులను ప్రధాన ముద్దాయిగా కూడా చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అది కొద్ది రోజుల క్రితం అటు ఎస్సీ ఎస్టీకు 18 నెలలు జైలు శిక్ష విధిస్తూ ఆ తీర్పునిచ్చిన దాని మీద దాన్ని సవాల్ చేస్తూ తోట త్రిమూర్తులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇటు ఎవరికి ప్రస్తుతానికి ఈ కేసులో ఫిర్యాదుదారులు ఉన్నారో వారిని ప్రతివాదులుగా చేర్చాలని ఈ కేసును మే మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లుగా కూడా చెప్పారు. అయితే మే మొదటి వారంలో మరొకసారి ఇది విచారణకు వస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది. దీంతో ఇప్పుడు ఏదైతే తోట శ్రీమతులు ఎమ్మెల్సీ తోట శ్రీమతులకు ఇది ఖచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.